Hello friends, Nenu Venu Balakunda Trimeter faculty ni andaru HET prepare aitunna abhyarthulandaru kuda ento ibbandiga feel aitunna oka amsham methodology. So ee methodology lo mukhyanga ganitamu vigyana shastramu sanghika shastramu ee moodu bodhana paddhatulu shastram nunchi maniki raabunnatundi Andhra Pradesh lo jarigetundi ee oka TRP edaithe undo TRP exam lo chaala mandi kuda okoka మెథడాలజీ నుంచి 10 మార్కులు మొత్తం 30 మార్కులకు వస్తున్నాయి. అంటే 30 మార్కులు అంటే 30 బిట్లు వస్తాయి, 15 మార్కులు దాకా వచ్చే అవకాశం ఉంది. సో మరి దీన్ని ఏ విధంగా మనం సమర్థవంతంగా డీల్ చేయాలి అనే అంశం మీద విద్యార్థులు కూడా దగ్గర మాట్లాడుతున్నారు. సో ఆ విషయం మీద టోటల్ గా సిలబస్ మొత్తాన్ని తీసుకొని ఈ యొక్క అంశాలు ఏవైతే ఉంటాయి వాటన్నిటిని ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి అనే విషయాన్ని మనం ఈరోజు తెలుసుకున్నాం. అయితే టోటల్ గా మనం ఈ మూడు రకాల మెథడాలజీలో ఇక్కడ నేను కామన్ గా ఉండేటటువంటి టాపిక్స్ కొన్ని రాశాను. ఆ టాపిక్స్ కనుక మనం చదివితే 95% మనం అచీవ్ అయినట్టే. ఇందులో మొట్టమొదటిది అర్థము స్వభావము పరిధి. సో అర్థము స్వభావము పరిధి అంటే ఇక్కడ మనం మూడు రకాల అర్థము స్వభావము పరిధిలు తీసుకోవాలి. అందులో మొట్టమొదటిది గణితము అర్థము స్వభావము పరిధి, అదేవిధంగా విజ్ఞాన శాస్త్రము అర్థము స్వభావము పరిధి, అదేవిధంగా సాంఘిక శాస్త్రము అర్థము స్వభావము పరిధి. సో ఈ మూడింటి గురించి కూడా మనం ప్రధానంగా చూడాలి. అయితే ఇందులో ప్రధానంగా తీసుకోవాల్సిన అంశం ఏంటంటే గణితము. సో గణితానికి సంబంధించి గణితం ఏదైతే ఉందో గణితం సంబంధించి దీని యొక్క అర్థము అంటే అసలు గణితం ఏ విధంగా ఉంది, సంఖ్యలతో కూడినటువంటి పరిమాణ శాస్త్రం అని అరిస్టాటిల్ నిర్వచించడం జరిగింది. సో ఆ విధంగా అనేక మంది విద్యావేత్తలు, తర్వాత సైకాలజిస్టులు, తర్వాత మనోవిజ్ఞానికవేత్తలు ఈ గణితానికి సంబంధించినటువంటి కొన్ని నిర్వచనాలు ఇవ్వడం జరిగింది. ఆ నిర్వచనాలు అన్నింటినీ కూడా మీరు ఎగ్జామినేషన్ లో క్రమం తప్పకుండా అడుగుతున్నాడు. అర్థము స్వభావం పరిధిలో గణితం సంబంధించి, అదేవిధంగా విజ్ఞాన శాస్త్రంలో విజ్ఞాన శాస్త్ర ప్రక్రియలు ఏవైతే ఉంటాయో ఆ విజ్ఞాన శాస్త్ర ప్రక్రియలకు సంబంధించిన అంశాలు కూడా అడుగుతూ ఉన్నారు. అదేవిధంగా నెక్స్ట్ సాంఘిక శాస్త్రానికి గమనించినట్లయితే సాంఘిక శాస్త్రంలో మీరు చూడాల్సిన అంశం ఏంటంటే సాంఘిక శాస్త్రం యొక్క పుట్టుక, మరి అది ఏ వాదం నుంచి వచ్చింది, వాస్తవంగా సాంఘిక శాస్త్రం అనేది వ్యవహారిక సత్తావాదం నుంచి వచ్చింది. 1952 ఈ యొక్క అమెరికాలో ఈ యొక్క గాంధీ ప్రతిపాదించిన వ్యవహారిక సత్తావాదాన్ని వేరు చేసుకుని ఈ యొక్క సాంఘిక శాస్త్రం అనేది వచ్చింది. సో కాబట్టి ఇక్కడ అర్థము స్వభావం పద్ధతికి సంబంధించి విద్యార్థులందరూ కూడా ఫస్ట్ పాఠమే అందరూ, ఇది ఫస్ట్ లెసన్ ఉంటుంది మీకు ఏదైనా సరే, ఇది ఫస్ట్ లెసన్ అంటే అందరూ కూడా మెథడాలజీలో చాలా ఇదిగా చదువుతుంటారు. సో కాబట్టి ఫస్ట్ లెసన్ లో మీకు డైరెక్ట్ గా నాలెడ్జ్ బేస్డ్ క్వశ్చన్ ఏవైతే ఉంటాయో నాలెడ్జ్ బేస్డ్ క్వశ్చన్ అడుగుతున్నారు. ఎందుకంటే మీకు జరిగేది ఆన్లైన్ ఎగ్జామ్ కాబట్టి ఈ యొక్క ఆన్లైన్ ఎగ్జామ్ లో మీ యొక్క ఈ ప్రశ్నలన్నీ కూడా ప్రతి ఒక్క అభ్యర్థికి దగ్గరగా 2019 టీఆర్టీలో దగ్గరగా 17 సెషన్స్ లో ఎగ్జామ్ జరిగింది. సో ఈసారి కూడా రాష్ట్ర వ్యాప్తంగా 9 లక్షల నుంచి 10 లక్షల దాకా అభ్యర్థులందరూ కూడా అపీర్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈసారి కూడా ఒక 15 నుంచి 20 సెషన్స్ లలో ఎగ్జామ్ జరిగే అవకాశం ఉంటుంది. అంటే 17 నుంచి 20 క్వశ్చన్ పేపర్లు తయారు చేయాలి కాబట్టి ప్రతి ఒక్క దాన్ని కూడా అతను కన్సిడర్ చేసే అవకాశం ఉంది. కాబట్టి ఈ యొక్క ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే టీఆర్టీకి ప్రిపేర్ అయిన ప్రతి విద్యార్థి కూడా ఈ యొక్క టెక్స్ట్ బుక్ లో ఉన్నటువంటి మెథడాలజీ టెక్స్ట్ బుక్ లో ఉన్న ప్రతి అంశాన్ని కూడా వదిలిపెట్టకుండా చదవాల్సినటువంటి బాధ్యత ప్రతి విద్యార్థి మీద ఉందనే విషయాన్ని గమనించాలి. ఇక తర్వాత రెండవ అంశం ఏంటంటే విలువలు, ఉద్దేశాలు, లక్ష్యాలు, స్పష్టీకరణలు. మొన్న రీసెంట్ గా 2022 జూలైలో జరిగినటువంటి టెట్ లో ఈ విలువలకు సంబంధించి విలువల యొక్క నిర్వచనాలు అడిగారు. అదేవిధంగా 2019 టీఆర్టీలో విలువలకు సంబంధించి లోతైనటువంటి కాన్సెప్ట్స్ అడగడం జరిగింది. అంటే ఈ విలువలు ఎట్లా అడుగుతున్నాడు అంటే టెక్స్ట్ బుక్స్ ని బేస్ చేసుకొని టెక్స్ట్ బుక్ లో ఉన్నటువంటి అంశాన్ని ఆధారంగా చేసుకుని అప్లికేషన్ టైప్ లో అడుగుతున్నాడు. ఏదో విలువ అంటే ఉపయోగిత విలువ అంటే జ్ఞానాన్ని, నైపుణ్యాన్ని నూతన సందర్భంలో ఉపయోగించడమే ఈ యొక్క విలువ అంటారని చెప్పి, ఆ ప్రయోజనత విలువ అంటారని చెప్పి నేర్చుకుంటే సరిపోదు. సో ప్రయోజనత విలువ సాంఘిక శాస్త్ర పరంగా, లేకపోతే గణిత శాస్త్ర పరంగా, లేకపోతే విజ్ఞాన శాస్త్ర పరంగా అది దాన్ని ఏ విధంగా ప్రయోజనత విలువ అంటారు అనే అంశాలని లోతుగా ప్రశ్నించడం జరిగింది. అదేవిధంగా క్రమశిక్షణ విలువ మరియు సాంస్కృతిక విలువ, సన్నాహక విలువ, సమాచార విలువ, సౌందర్య విలువ, సౌందర్య విలువని మనం కళాత్మక విలువ అని పిలుస్తుంటాము. సో నైతిక విలువ, సాంఘిక విలువ, రాజకీయ విలువ, జాతీయ విలువ, ఇట్లా ఈ మూడు సబ్జెక్టులకు సంబంధించిన విలువలు అనేవి చాలా ఉన్నాయి. వీటిని చాలా లోతుగా నేర్చుకోవాల్సిన అవకాశం ఎంతైనా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మన చుట్టూ ఉన్న
మొక్కలు జంతువులు అనే పాఠము మీకు ఈవిఎస్ లో ఉంది. మొక్కలు జంతువులు అనే పాఠము మీకు ఈవిఎస్ లో 3వ తరగతి 4వ తరగతి 5వ తరగతిలో 3 తరగతులను 1 తరగతిలోనే హరిత ప్రపంచం అని పెట్టాడు. కాకపోతే కాన్సెప్ట్ అదే మొక్కలు జంతువులు, కాకపోతే ఉదాహరణ హరిత ప్రపంచం అని మన చుట్టూ ఉన్న మొక్కలని మన చుట్టూ ఉన్న జంతువులని చెప్పి ఈ విధంగా మనకి కాన్సెప్ట్ ఇచ్చాడు. సో మన దీనికి సంబంధించిన ప్రయోజనత విలువని ఏ విధంగా అడుగుతారో ఒక చిన్న ఎగ్జాంపుల్ ద్వారా మనం చూద్దాం. మన చుట్టూ ఉన్న అంటే విద్యార్థి మన చుట్టూ ఉన్నటువంటి మొక్కలు అనే పాఠ్యాంశాన్ని నేర్చుకున్న తర్వాత ఉపయోగకరమైన మొక్కల గురించి విద్యార్థి జాబితా తయారు చేశాడు లేదా మొక్కల యొక్క ఉపయోగాలను తెలిపాడు. ఈ సందర్భంలో విద్యార్థిలో పెంపొందించబడినటువంటి విలువ ఏమిటి అనే ప్రశ్న అడగడం జరిగింది. సో అదే ప్రయోజనత విలువ అని మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు. విద్యార్థులలో ఖచ్చితత్వము మరియు వేగాన్ని పెంపొందించే విలువ క్రింది వారిలో ఏది అంటే క్రమశిక్షణ విలువ అనే విషయాన్ని మీరు అందరూ కూడా గమనించాలి. సో విద్యార్థులలో మంచి నడవడిక ఉన్నత ఆశయాలను పెంపొందించే విలువ ఏమిటి అని అడగడం జరిగింది. అది సాంస్కృతిక విలువ అనే విషయాన్ని మీరు అందరూ కూడా గమనించాలి. ఈ విధంగా విలువలు అనే అంశాల గురించి, అదేవిధంగా ఉద్దేశాలకు లక్ష్యాలు స్పష్టీకరణలు ఏవైతే ఉన్నాయో వీటి మీద ఒక బిట్ని ఖచ్చితంగా అడుగుతున్నాను. అంటే ఎట్లా అడుగుతున్నాను అంటే ఉద్దేశాలు లక్ష్యాలు స్పష్టీకరణాలు అనేవి మధ్య భేదాలు అడుగుతున్నాను. అంటే ఉద్దేశాలు సుదీర్ఘమైనవి, లక్ష్యాలు సంకుచితమైనవి, స్పష్టీకరణాలు అత్యంత సంకుచితమైనవి. ఉద్దేశాలు సంకుచితమైనవి, లక్ష్యాలు సుదీర్ఘమైనవి, స్పష్టీకరణాలు నిర్దిష్టమైనవి. ఇట్లా ఒక స్టేట్మెంట్స్ ఏవైతే ఉంటాయో ఆ స్టేట్మెంట్స్ 4 స్టేట్మెంట్స్ ఇచ్చి ఈ క్రింది వారిలో సరైనది ఏది అని ఉద్దేశాలు లక్ష్యాలు స్పష్టీకరణలకు సంబంధించి మాట్లాడటం జరిగింది. ఇక తర్వాత నెక్స్ట్ విద్యా ప్రమాణాలు. సో ఈ విద్యా ప్రమాణాలు అనే టాపిక్ ని మనం ప్రధానంగా గమనించినట్లయితే ఈ విద్యా ప్రమాణాలు అంటే నిరంతర సమగ్ర మూల్యాంకనాన్ని కొలిచే క్రమంలోనే విద్యా ప్రమాణాలు అనేవి మన టెక్స్ట్ బుక్ లో ఏర్పాటు చేయడం అనే విషయం ఏర్పాటు చేయడం జరిగిందనే విషయాన్ని విద్యార్థులందరూ కూడా గమనించాలి. అంటే మనం ఒక విషయాన్ని మనం రాసుకున్నాం, నిరంతర సమగ్ర మూల్యాంకనము, కంటిన్యూస్ కాంప్రిహెన్సివ్ ఎవాల్యూషన్ అనే విషయాన్ని మనం రాసుకున్నాం. అంటే విద్యార్థులకు తెలియకుండా విద్యార్థులను మదింపు చేసేటటువంటి మూల్యాంకనమే నిరంతర సమగ్ర మూల్యాంకనము. అంతేకాదు విద్యార్థుల యొక్క అభ్యసనాన్ని మరింత పెంపొందించడానికి చేయబడేటువంటి మూల్యాంకనమే నిరంతర సమగ్ర మూల్యాంకనం. పిల్లలకు పరీక్షలు అంటే ఉన్నటువంటి ఒత్తిడి భయాన్ని తొలగింపజేయడం కోసం వారిని పరీక్షిస్తున్నామనే భావన వారికి తెలియకుండానే వారిని పరీక్షించేటటువంటి భావన నిరంతర సమగ్ర మూల్యాంకనము. సో ఇటువంటి నిరంతర సమగ్ర మూల్యాంకనంలో విద్యార్థిని ఎలా మదింపు చేయాలంటే కావలసినటువంటి అంశాలే విద్యా ప్రమాణాలు అనే విషయాన్ని విద్యార్థులు గమనించాలి. ఏంటి మరి విద్యా ప్రమాణాలు ఏం చేస్తాయి, అసలు ఎంతకీ విద్యా ప్రమాణం అంటే ఏంటి అంటే ఒక విద్యార్థికి ఒక తరగతిలో కనీసం ఏమి తెలిసి ఉండాలి, ఒక తరగతిలో విద్యార్థి ఏమి చేయాలి అని తెలిపేటటువంటి వాక్యాలే మన విద్యా ప్రమాణం అని ప్రధానంగా చెప్తూ ఉంటాం. అయితే ఇటువంటి విద్యా ప్రమాణాలు ఏవైతే ఉంటాయో ఈ విద్యా ప్రమాణాలని నిరంతర సమగ్ర మూల్యాంకనంలో భాగంగా మనం పరీక్షిస్తూ ఉంటాం. అంటే ఫార్మేటివ్ అసెస్మెంట్, సమ్మేటివ్ అసెస్మెంట్ ఏదైతే ఉన్నదో ఈ ఫార్మేటివ్ అసెస్మెంట్ లో ఒక్కొక్క పాఠ్యాంశాన్ని తీసుకొని ఆ పాఠ్యాంశంలో 1 లేదా 2 విద్యా ప్రమాణాలు ఏవైతే ఉంటే వాటిని చెప్పి పిల్లలకి గ్రూప్ వర్క్ కానీ, ప్రాజెక్ట్ వర్క్స్ కానీ, ఇండివిజువల్ వర్క్స్ కానీ, హోల్ క్లాస్ రూమ్ వర్క్ కానీ ఇస్తూ పిల్లలకి అప్పటికప్పుడు తరగతి గదిలోనే పిల్లలు సమర్థతంగా నేర్చుకునే విధంగా చూసేటటువంటి కార్యక్రమాలు ఈ విద్యా ప్రమాణాల ద్వారా మనం చూస్తాం. అంతేకాదు ఈ విద్యా ప్రమాణాలు ఫార్మేటివ్ అసెస్మెంట్ తో పాటుగా సమ్మేటివ్ అసెస్మెంట్ లో కూడా వీటికి తగిన భారత్వాన్ని ఇస్తూ ఆ యొక్క సమ్మేటివ్ అసెస్మెంట్ లో విద్యార్థుల యొక్క ఉపలబ్ధిని లేదా విద్యార్థుల యొక్క సంపూర్ణ మూర్తిమత్వ వికాసాభివృద్ధిని ఆ సబ్జెక్ట్ పరంగా కొనడానికి ఉపయోగపడేవే విద్యా ప్రమాణాలు. సో ఈ విద్యా ప్రమాణాల గురించి మనకి ఎస్జీటీలో ప్రధానంగా ఒక్కొక్క బిట్టు, మ్యాథమెటిక్స్ మెథడాలజీ నుంచి ఒక బిట్టు, సైన్స్ మెథడాలజీ నుంచి ఒక బిట్టు, సాంఘిక శాస్త్ర మెథడాలజీ నుంచి ఒక బిట్టు అడగడం జరుగుతుందనే విషయాన్ని విద్యార్థులందరూ కూడా గమనించాలి. ఇక తర్వాత మనం చూడాల్సిన టాపిక్ ఏంటంటే బోధనా పద్ధతులు అనే టాపిక్ ని మనం ప్రధానంగా చూసినట్లయితే ఈ యొక్క బోధనా పద్ధతులు అనే టాపిక్ ఇందులో మనం మూడు రకాల సబ్జెక్టులకు సంబంధించి చూడాలి. ముఖ్యంగా గణితము, విజ్ఞాన శాస్త్రము, సాంఘిక శాస్త్రము. సో గణితంలో ప్రధానంగా తీసుకున్నట్లయితే ఆగమన పద్ధతి, నిగమన పద్ధతి, విశ్లేషణ పద్ధతి, సంశ్లేషణ పద్ధతి, ఉపన్యం అంతరత, అన్వేషణ పద్ధతి, ప్రకల్పన పద్ధతి, సమస్య పరిష్కార పద్ధతి మరియు ప్రయోగశాల పద్ధతి. దీంతో పాటుగా 5E మోడల్ అనే బోధనా పద్ధతులు ఏవైతే ఉండేవో వీటన్నింటివి కూడా మన బోధనా పద్ధతిలో ప్రధానంగా చూడవచ్చు. ఇక అదేవిధంగా
ఇక విజ్ఞాన శాస్త్రంలో చూసినట్లయితే ఉపన్యాస పద్ధతి, ఉపన్యాస ప్రదర్శన పద్ధతి, అదేవిధంగా ఉపన్యాస ప్రదర్శన పద్ధతి, ప్రయోగశాల పద్ధతి, తర్వాత ప్రయోగశాల పద్ధతి, అన్వేషణ పద్ధతి, ప్రకల్పన పద్ధతి లాంటి బోధనా పద్ధతులు ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా విజ్ఞాన శాస్త్రంలో మనం చూస్తూ ఉంటాం. ఇక అదేవిధంగా సాంఘిక శాస్త్రంలో చూసినట్లయితే దీంట్లో కూడా ఉపన్యాస పద్ధతి ఉంటుంది, ఉపన్యాస ప్రదర్శన పద్ధతి ఉంటుంది, చారిత్రక పద్ధతి ఉంటుంది, కథాకథన పద్ధతి ఉంటుంది, వనరుల పద్ధతి, దీని రిసోర్స్ మెథడ్ అంటారు. ఈ వనరుల పద్ధతి, రిసోర్స్ మెథడ్ చూస్తాం. తర్వాత సమస్య పరిష్కార పద్ధతి, సమస్య పరిష్కార పద్ధతిలో భాగంగా ఆధారపడి నిజమైన విశ్లేషణ సంశ్లేషణ పద్ధతులు చూస్తాం. సాంఘిక ఉద్గార పద్ధతి, చర్చా పద్ధతి లాంటి బోధనా పద్ధతులు అనేటివి కూడా మన సాంఘిక శాస్త్రంలో ప్రధానంగా చూడటం జరుగుతుంది. అంటే టోటల్ గా ఇక్కడ విద్యార్థులు అనేవాడు ఏం చేయాలి అంటే ప్రిపేర్ అయ్యేటప్పుడు ఏ ఒక్క అంశాన్ని వదిలిపెట్టకుండా మీకు ముఖ్యంగా గమనించండి, టెక్స్ట్ బుక్ లో భాష పదజాలం ఏదైతే ఉందో దాన్ని ఎక్కువగా అడుగుతూ ఉన్నాడు ఎగ్జామినేషన్ లో, గుర్తుంచుకోవాలి పిల్లలు. తర్వాత నెక్స్ట్ తర్వాత మనం చూడాల్సినటువంటి అంశం ఏంటంటే బోధన ఉపకరణాలు, వీటిని టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ అంటారు. బోధన అనేది ప్రభావవంతంగా జరగాలంటే పునర్భరణం అనే అంశాలు ఖచ్చితంగా జరగాలి అని అంటే బోధనోపకరణాల పాత్ర అనేది చాలా కీలకం అనే విషయాన్ని విద్యార్థులందరూ కూడా గమనించాలి మిత్రులారా. సో కాబట్టి ఈ యొక్క బోధనోపకరణాలలో ముఖ్యంగా క్లాసిఫికేషన్స్ ఉన్నాయి, టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ లో క్లాసిఫికేషన్ ఉన్నాయి. ఏంటి సాధారణ వర్గీకరణ అని, తర్వాత జేఎస్ బ్రూనర్ వర్గీకరణ అని, ఎన్సీఆర్టీ వారి వర్గీకరణ అని, ఎడ్గర్ డేల్ వర్గీకరణ అని, సో ఈ విధంగా బోధనోపకరణాల యొక్క వర్గీకరణ ఉన్నాయి. అంతేకాకుండా మ్యాథమెటిక్స్ కి సపరేట్ గా కొన్ని బోధనోపకరణాలు ఉన్నాయి, అంటే మ్యాథమెటిక్స్ కిట్ అని, తర్వాత గ్రిడ్ పేపర్ అని, తర్వాత జియోమెట్రీ బాక్స్ అని, తర్వాత నెక్స్ట్ వివిధ రకాల అంటే జియో బోర్డ్ అని, తర్వాత పెగ్ బోర్డ్ అని, ఈ రకరకాల బోధనోపకరణాలు ఉపయోగించి విద్యార్థులకు ఈ యొక్క గణితం అరూపకంగా ఉన్నటువంటి అబ్స్ట్రాక్ట్ గా ఉన్నటువంటి గణితాన్ని విద్యార్థులందరికీ కూడా అర్థమయ్యే విధంగా బోధించడానికి ఉపయోగపడేటటువంటివి బోధనోపకరణాలు. అదేవిధంగా విజ్ఞాన శాస్త్రంలో పిల్లలందరికీ సిద్ధాంతాలు కానీ నియమాలు కానీ వీటన్నింటినీ అమూర్తంగా ఉంటాయి. ఇటువంటి అమూర్తమైన అంశాలన్నింటినీ కూడా విజ్ఞాన శాస్త్రంలో విద్యార్థులకు చూపిస్తూ బోధించడానికి ఉపయోగపడతాయి బోధనోపకరణాలు. ఇక సాంఘిక శాస్త్రంలో గమనించినట్లయితే సాంఘిక శాస్త్రంలో బోధనోపకరణాలు మనం విద్యార్థులకు ఏదైనా ఒక అంశాన్ని, ఫర్ ఎగ్జాంపుల్ గ్రహణాలు అనేది ఉంది, ఈ గ్రహణాలు అనే టాపిక్ విద్యార్థులకు ఒక ప్రత్యేక సన్నివేశాన్ని కల్పించడం, ప్రత్యేకమైన బోధనోపకరణాలు తీసుకొచ్చి విద్యార్థులందరికీ చూపించి బోధించడం ద్వారా విద్యార్థులందరూ కూడా సమర్థవంతంగా నేర్చుకుంటారు. సో కాబట్టి బోధనోపకరణాలు అనేవి బోధనాభ్యసన ప్రక్రియను ఫలవంతం చేస్తాయి, ఉపాధ్యాయుడి యొక్క శ్రమను తగ్గిస్తాయి, పిల్లలందరూ కూడా సమర్థవంతంగా అతి తక్కువ సమయంలో ఎక్కువ విషయాన్ని గ్రహించడానికి బోధనోపకరణాలు అనేవి ఉపయోగపడతాయి అనే విషయాన్ని మీరందరూ కూడా గమనించాలి. కాబట్టి ఇక్కడ బోధనోపకరణాలు అనే టాపిక్ ని చాలా సింపుల్ గా ఉంటుంది, ఈజీగా ఉంటుంది, కానీ దీన్ని ఒకసారి రెండు సార్లు రీడింగ్ ఇస్తే మీరందరూ కూడా బోధనోపకరణాలకు సంబంధించి మీరు ఎగ్జామినేషన్ లో బిల్ పెట్టడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక తర్వాత సమర్థవంతమైన బోధనకు ప్రణాళిక, దీన్ని ఏమంటారంటే పథక రచన అని కూడా పిలుస్తారు. సమర్థవంతమైన బోధనకు ప్రణాళికనే పథక రచన అని కూడా పిలవడం జరుగుతుంది. మరి ఏంటి పథక రచన అంటే, ఉపాధ్యాయుడు ఒక ఇచ్చినటువంటి సిలబస్ ని లేదా టెక్స్ట్ బుక్ ని లేదా విషయ ప్రణాళిక ఏదైతే ఉంటుందో ఆ విషయ ప్రణాళికని సమర్థవంతంగా బోధించడానికి ఉపాధ్యాయుడు విద్యా సంవత్సరం మొత్తానికి తయారు చేసుకునేటువంటి పథకాన్ని వార్షిక పథకం అంటారు. అదేవిధంగా ఒక ఒక సబ్జెక్ట్ లో ఉన్నటువంటి ఒక యూనిట్ ని బోధించడానికి ఆ యూనిట్ అంటే యూనిట్ యొక్క స్వరూపాన్ని బట్టి, స్వభావాన్ని బట్టి వివిధ కాల వ్యవధులలో బోధించడానికి ఉపాధ్యాయులు తయారు చేస్తున్న పథకమే యూనిట్ పథకం కాబట్టి అటువంటి యూనిట్ పథకానికి ఆ యూనిట్ ని సమర్థవంతంగా బోధించడానికి ఉపాధ్యాయుడు తయారు చేసుకునే పథకమే యూనిట్ పథకము. అదేవిధంగా ఒక్కొక్క యూనిట్ ని మనం అనేక పాఠ్యాంశాలను విడగొట్టాం ఒక పీరియడ్ కాల వ్యవధికి, అలా ఒక పీరియడ్ కాల వ్యవధిలో బోధించడానికి ఉపాధ్యాయుడు తయారు చేసుకునేటువంటి పథకమే పీరియడ్ పథకము. సో కాబట్టి ఇక్కడ వార్షిక పథకము, యూనిట్ పథకము, పీరియడ్ పథకము ఈ మూడు అంశాలు ఏవైతే ఉంటాయో ఈ మూడింటిని కూడా ఉపాధ్యాయుడు సమర్థవంతంగా బోధించడానికి తయారు చేసుకుంటాడు. కాబట్టి దీనిని ఏమంటారంటే సమర్థవంతమైన బోధనకు ప్రణాళిక అని పిలుస్తారు, దీనినే పథక రచన అని కూడా పిలవడం జరుగుతుంది. తర్వాత నెక్స్ట్ మనం చూడాల్సింది ఏంటంటే విద్యా ప్రణాళిక, దీన్నే కరిక్యులం అని కూడా పిలుస్తుంటారు. కరిక్యులం కి వెల్ నోన్ డెఫినేషన్ అనేది ఒకటి ఉన్నది, ఇది కన్నింగ్హామ్ అనే విద్యావేత్త ఇవ్వడం జరిగింది కరిక్యులానికి. ఏమనిచ్చాడంటే తన కళా కేంద్రంలో తన ఆశయాలకు అనుగుణంగా తనదైన సామాగ్రిని తీర్చిదిద్దుకోవడానికి ఒక కళాకారుడిలా ఉపయోగించుకునే సాధనాన్ని విద్యా ప్రణాళిక అనే నిర్వచనాన్ని ఈ యొక్క
కన్నింగ్హామ్ అనే విద్యావేత్త ఇవ్వడం జరిగింది అనే విషయాన్ని మీరందరూ కూడా గమనించాలి. సో ఇక్కడ విద్యా ప్రణాళిక యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, విద్యా ప్రణాళిక యొక్క మూల సూత్రాలు అంటే విద్యా ప్రణాళికను ఎవరైతే తయారు చేస్తారో, విద్యా ప్రణాళిక నిర్మాతలు, తర్వాత విద్యావేత్తలు, విద్యా నిపుణులు వీళ్ళందరూ కూడా ఈ యొక్క మూల సూత్రాలు ఏమిటంటే వాటిని దృష్టిలో పెట్టుకుని విద్యా ప్రణాళిక తయారు చేస్తారు. కాబట్టి కరిక్యులం కన్స్ట్రక్టివ్ ప్రిన్సిపల్స్ అంటారు. వీటన్నింటినీ కూడా విద్యార్థి నేర్చుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా మిమ్మల్ని ఎక్కువగా నూతన పాఠ్య పుస్తకాలు వచ్చిన నేపథ్యంలో ఈ యొక్క నూతన పాఠ్య పుస్తకాలను దృష్టిలో పెట్టుకొని నూతన పాఠ్య పుస్తకాల రూపకల్పనలో ఇమిడి ఉన్న తాత్విక ఉపగమాలు అనేవి ఉంటాయి. అవి ఖచ్చితంగా ఈ విద్యా ప్రణాళిక నిర్మాణంలో అడుగుతున్నాడు, విద్యా ప్రణాళిక అడుగుతున్నాడు. అంతేకాకుండా జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2005 ముఖ్య నియమాలు, ఆంధ్రప్రదేశ్ స్టేట్ కరికులం ఫ్రేమ్‌వర్క్ 2011 ముఖ్య నియమాలు ఏవైతే ఉంటాయో వీటిని కూడా అడుగుతున్నాడు. అంతేకాకుండా విద్యా ప్రణాళిక యొక్క ఆచరణాత్మక ఉపగమాలు ఏవైతే ఉంటాయో, విద్యా ప్రణాళిక ఆచరణాత్మక ఉపగమాల నుంచి కూడా ఎగ్జామినేషన్ లో బిట్టడం జరుగుతుందనే విషయాన్ని మీరందరూ కూడా గమనించాలి. ఇక తర్వాత మూల్యాంకనము మరియు నిరంతర సమగ్ర మూల్యాంకనము. మూల్యాంకనం అనేది ఓల్డ్ కాన్సెప్ట్, నిరంతర సమగ్ర మూల్యాంకనం అనేది న్యూ కాన్సెప్ట్. అంటే పాఠ్య పుస్తకాలు అన్నింటి కూడా అసలు ఈ నిరంతర సమగ్ర మూల్యాంకనాన్ని తయారు చేయడానికి కారణం ఏంటంటే, నేషనల్ కరికులం ఫ్రేమ్‌వర్క్ 2005 4 ముఖ్య సూత్రాలు తయారు చేసింది. ఏమిటి? పాఠశాల జ్ఞానాన్ని బయట జీవితంలోని జ్ఞానంతో అనుసంధానింపజేయాలి, కంఠస్థం బట్టి పట్టే పద్ధతుల నుంచి అభ్యసనాన్ని దూరం చేయాలి, తర్వాత పాఠ్య ప్రణాళికను పాఠ్య పుస్తకాల పరిధికి కుదించకుండా విస్తరింపజేయాలి, అదేవిధంగా మూల్యాంకన విధానాన్ని సరళీకరించి తరగతి గది జీవితంలో మమేకం చేయాలి అనేటటువంటి 4 ముఖ్యమైనటువంటి నియమాలని ఈ యొక్క నేషనల్ కరికులం ఫ్రేమ్‌వర్క్ 2005 నిర్మించడం జరిగింది. ఆ ముఖ్య నియమాలను ఆధారంగా చేసుకునే మనకి నిరంతర సమగ్ర మూల్యాంకనము, నిరంతర సమగ్ర మూల్యాంకనం అనేది వచ్చింది. అంటే గతంలో మనకి 2011 కంటే ముందు ఉన్నటువంటి పాఠ్య పుస్తకాల్లో విద్యార్థులు ఈ యొక్క మార్కులకు కానీ ఉపలబ్ధి కానీ ప్రాధాన్యత ఇచ్చేటువంటి అంశం ఉండేది. సో అక్కడ మార్కులకి ఉపలబ్ధికి ప్రాధాన్యత ఇవ్వడం వల్ల విద్యార్థులందరూ ఒత్తిడికి లోనవుతున్నారు అనే విషయాన్ని గమనించి, అలా పిల్లలను ఒత్తిడి నుంచి దూరం చేయడానికి పిల్లవాడికి తెలియకుండా పిల్లవాడిని పరీక్షించుతున్నామనే భావన పిల్లవాడికి కలగకుండా వాడిని తరగతి గదిలో పరిశీలించేటువంటి భావనే నిరంతర సమగ్ర మూల్యాంకనం అనే భావన అనే విషయాన్ని మీరు గమనించాలి. అందుకనే నేషనల్ కరికులం ఫ్రేమ్‌వర్క్ అనే నేషనల్ కరికులం ఫ్రేమ్‌వర్క్ 2005 4 నియమంలో చెప్పినటువంటి మూల్యాంకన విధానాన్ని సరళీకరించి తరగతి గది జీవితంలో మమేకం చేయాలనే భావన నుంచి ఉద్భవించిందే నిరంతర సమగ్ర మూల్యాంకనము. దీన్ని మొత్తం చర్చించాలంటే వాస్తవంగా చెప్పాలంటే ఒక 1 డే మొత్తం ఒక క్లాస్ రూమ్ లో ఇన్స్ట్రక్షన్ ద్వారా విద్యార్థులందరికీ కూడా బోధించవచ్చు నిరంతర సమగ్ర మూల్యాంకనం. అదేవిధంగా ఈ పాఠ మూల్యాంకనం నుంచి కూడా విద్యార్థులను ఎగ్జామినేషన్ లో ప్రశ్నించడం జరుగుతుంది అనే విషయాన్ని మీరు గమనించాలి. ఇక ఉత్తమ పాఠ్య పుస్తకం యొక్క లక్షణాలు అంటే భౌతిక రూపం ఎలా ఉండాలి, దాంట్లో కంటెంట్ ఎలా ఉండాలి, రచయితల యొక్క విద్యార్థులు ఏ విధంగా ఉండాలి, అది మనోవిజ్ఞాన శాస్త్ర ప్రకారం నిర్మించబడిందా లేదా, దాని యొక్క కాస్ట్ వెల ఎంత ఉండాలి, తర్వాత దేన్ని ఉత్తమ పాఠ్య గ్రంథం అంటారు, ఇత్యాది లక్షణాలు మొత్తం కూడా ఉత్తమ పాఠ్య పుస్తకం యొక్క లక్షణాలు అనే అంశంలో చర్చిస్తాం. అంతేకాకుండా ఉత్తమ పాఠ్య గ్రంథాన్ని లెక్కించడానికి హంటర్ స్కోర్ కార్డ్ అనేది ఉంటుంది. అంటే ఉత్తమ పాఠ్య గ్రంథాన్ని లెక్కించడానికి 1000 పాయింట్ల ఆధారంగా చేసుకుని మదింపు చేసే లక్షణాలు అనేవి కూడా ఈ యొక్క ఉత్తమ పాఠ్య గ్రంథం యొక్క లక్షణాల్లో మనం నేర్చుకుంటాం. ఇక ఉపాధ్యాయుడు, ఈ ఉపాధ్యాయుడి గురించి ఖచ్చితంగా ఒక బిట్ అనేది ఎగ్జామినేషన్ అడుగుతున్నాడు. సో ఈ విషయాన్ని కూడా విద్యార్థులందరూ కూడా గమనించాలి. సో ఉపాధ్యాయుడికి, ఉత్తమ ఉపాధ్యాయుడికి ఉండాల్సిన లక్షణాలు ఏంటి, అదేవిధంగా గణిత శాస్త్ర ఉపాధ్యాయుడికి ఎటువంటి లక్షణాలు ఉండాలి, విజ్ఞాన శాస్త్ర ఉపాధ్యాయుడికి ఎటువంటి లక్షణాలు ఉండాలి, సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడికి ఎటువంటి లక్షణాలు ఉండాలి, ఆ యొక్క సబ్జెక్టులు అంటే గణిత మెథడాలజీలో, సైన్స్ మెథడాలజీలో, విజ్ఞాన శాస్త్ర మెథడాలజీలో ఆ యొక్క ఉపాధ్యాయుడికి సంబంధించి ప్రత్యేకమైన వ్యక్తులు ఉపాధ్యాయుడికి సంబంధించి కొన్ని కోడ్ చేశారు, ఆ అంశాలు కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. సో ఈ విధంగా టోటల్ గా ఈ సిలబస్ ఏదైతే ఉందో ఈ సిలబస్ కు సంబంధించి విద్యార్థులందరూ, అంతేకాకుండా ఇంకా విద్యార్థులు చేయాల్సిన పని ఇంకొక విషయం కూడా ఉంది. ఏమిటంటే మీకు 2007 టెట్ ఎగ్జామ్ జరిగింది ఆంధ్రప్రదేశ్, 2017 ఆంధ్రప్రదేశ్ ఒక టెట్ ఎగ్జామ్ జరిగింది, తర్వాత 2018 ఒక టెట్ ఎగ్జామ్ జరిగింది, 2018 డిసెంబర్ నుంచి 2019 జనవరి 25 వరకు టీఆర్పీ ఎగ్జామ్ జరిగింది, ఎగ్జిటికి సంబంధించి
ప్రీవియస్ ప్రశ్న పత్రాలన్నిటిని కూడా విద్యార్థులందరూ కూడా థరోగా సేకరించాలి. అంతేగాను ఆ ప్రశ్న పత్రాల్లో ఇచ్చినటువంటి కంటెంట్ ని మీ టెక్స్ట్ బుక్ లో లైన్ టు లైన్ ఎక్కడైతే ఉంటుందో అది గుర్తించి టెక్స్ట్ బుక్ లో ఆధారంగా చేసుకుని మీ ప్రిపరేషన్ కొనసాగించాలా. అంతేగాని మార్కెట్ లో దొరికే గైడ్ గాని లేకపోతే వేరే దాని కనుక తీసుకుంటే వాళ్ళ టెక్స్ట్ బుక్ నుంచి కూడా ఇన్నుతులంగా కూడా ప్రశ్నలు అడిగే అవకాశం ఎత్తైన ఉంది. ఎందుకంటే ఇది ఆన్లైన్ ఎగ్జామ్ కాబట్టి ప్రతి ఒక్కరి దగ్గర 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు టెక్స్ట్ బుక్లు ఖచ్చితంగా ఉండాలి. సిలబస్ లో మీకు 8వ తరగతి అని పేర్కొన్నా కానీ 9, 10 తరగతుల నుంచి కూడా ఎగ్జామినేషన్ ఎక్కువగా అడుగుతున్నారు. పోయినసారి టీఆర్టీలో 2019 టీఆర్టీలో ఆంధ్రప్రదేశ్లో జరిగిన టీఆర్టీలో అభ్యర్థులందరూ ఎక్కువగా నష్టపోవడానికి కారణం ఏంటంటే కేవలం 8వ తరగతి వరకు చదువుకొని 9వ తరగతి 10వ తరగతి కాన్సెప్ట్ లో చదవకుండా వదిలేశారు. ఇది కూడా విద్యార్థులందరూ కూడా తమ జాబ్ కోల్పోవడానికి అవకాశం ఏర్పడింది. సో అటువంటి లోపాలను సవరించుకుంటూ ముందుకెళ్లాల్సిన ఆవశ్యకత ప్రతి విద్యార్థి మీద ఉందనే విషయాన్ని మీరందరూ కూడా గమనించాలి. థ్యాంక్ యూ 1.5.